దేశంలో కరోనా విజృంభిస్తూనే ఉంది ప్రతి ఐదుగురిలో ఒకరికి పాజిటివ్ గా నిర్ధారణ అవుతుంది కర్ణాటక కేరళ మహారాష్ట్రలోనే సగం కేసులు వెలుగులోకి వస్తున్నాయి వచ్చే పదిహేను నాటికి కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది వారం రోజులుగా మూడు లక్షలపైనే చూశాయి అయితే మూడు రోజుల నుంచి కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మూడు లక్షల ఆరు వేల అరవై నాలుగు మందికి వైరస్ సోకింది నిన్నటి కంటే ఇరవై ఏడు వేల కేసులు తగ్గాయి పాజిటివిటీ రేటు పదిహేడు పాయింట్ ఏడు శాతం నుంచి ఇరవై పాయింట్ ఏడు శాతానికి ఎగబాగడం ఆందోళనకరంగా మారింది అంటే పరీక్షలకు వచ్చే ప్రతి ఐదుగురిలో ఒకరికి వైరస్ నిర్ధారణ అవుతుంది ఇరవై నాలుగు గంటల వ్యవధిలో నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ఒక్క కర్ణాటకలోనే యాభై వేల కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి తర్వాత కేరళ మహారాష్ట తమిళనాడులో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది ఈ రెండేళ్ల సమయంలో మూడు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల మందికి వైరస్ సోకగా నాలుగు లక్షల ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది మరణించారు వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో క్రియాశీల కేసులు ఇరవై రెండు లక్షలు దాటాయి భారత్లో కరోనా మూడో వేవ్ కొనసాగుతున్న వేళ ప్రభుత్వ వర్గాలు ఊరటనిచ్చే మాట చెప్పాయి ఫిబ్రవరి పదిహేను నాటికి కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పెల్లడించాయి టీకా కార్యక్రమం మూడో వేవ్ ప్రభావాన్ని తగ్గించిందని వెల్లడించాయి కొన్ని రాష్ట్రాలు మెట్రో నగరాల్లో కేసులు తగ్గడం స్థిరంగా ఉండటం ప్రారంభమైందని ఫిబ్రవరి పదిహేను నాటికి కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అన్నారు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తాజా వేవుకు ప్రధాన కారణమని తేల్చాయి దేశంలో ఈ వేరియంట్ సమూహ వ్యాప్తి స్థాయికి చేరిందని రానున్న వారాల్లో కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే నిపుణులు హెచ్చరించారు ప్రస్తుతం కొత్త కేసుల్లో ఆకస్మిక పెరుగుదల కనిపించినప్పటికీ ఏమాత్రం అజాగ్రత్త వద్దని చెబుతున్నారు